శ్రీ సాయినాథాయ నమః సాయి సచరిత్రము 22వ అధ్యాయం ప్రస్తుతం ప్రస్తావన బాలాసాహెబ్ మిరికర్ బాబుసాహెబ్ బూటి అమీర్ శక్కర్ తేలుపాము బాబా అభిప్రాయం ప్రస్తావన బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు గాని 1004 గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలేను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను కాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపకముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో ఒక కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనిద్దరు ఆతురతతో ధ్యానముతో ఆ సంధి ద్వారా చూసినప్పుడు దూరముగా ఉన్న చంద్రుడి ఆకారము వలె ఆకారముక గీత వలె కనిపించును వారప్పుడు సంతసించిద్దరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచేదము గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగా ఉన్నది వారు కాళ్లను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు కుడి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయం చెప్పుచున్నట్లు అనుకునవచ్చును నా ప్రకాశమును చూడవాలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్య ఉన్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన సిరిడి ఒక యాత్రాస్థలమాయను అన్ని మూలల నుండి ప్రజల చెట్టుకు గుమిగూడుచుండిరి వేదవారు గొప్పవారు కూడా అనేక విధములు మేలు పొందుచుండెడు వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నీయు గాని అనుభవించేవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండేవారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారి నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయటలో మునిగేవారు ఒక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఇంకొకప్పుడు కోపోద్దిపితుడ అని తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దించేవారు అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారం సందర్భానుసారములు బట్టి బోధనలు అనేక విధములుగా అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖారవిందమును చూచుటేందు ఆసక్తి గాని వారితో సంభాషించుటేందు గాని వారి లీలలు వినుటేందు గాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేటి వారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మోయగలము కాని బాబా లీలలను లెక్కించలేము వాణిలో ఒక్కదానిని గురించి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పేదము బాలాసాహెబ్ మిరికర్ సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ కొడుకకు బాలాసాహెబ్ మిరికర్ కోపర్గాంకు మామలదారుగా ఉండేను అతను ఒకనాడు చితిలి గ్రామ పర్యటనకు పోవుచుండెను మార్గ మధ్యమున బాబాను చూచుటకు సిరిడి వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లనెను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడకపోవడిచే ఊరుకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఎవరామె నీడ ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను పిమ్మట బాలసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వారిని శిరస్సుపై చేయి వేశాను బాలసాహెబ్ పోచుండగా బాబా నీకా పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ చేతి ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమీ చేయలేదులే అనెను
అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకున్నటకు దానికి మిరికరకు గల సంబంధం తెలుసుకున్నటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయంపై బాబాని విషయం అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళాను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమన్నాను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకు ఈ సంగతి చెప్పాను. బాబా ఇట్లానేను, సరే వెళ్ళవద్దులే, వాని మంచి మనము కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాడు. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస్ చేసిరి. కచేరీలో పనివారెవరూ లేరు, రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుకొని చుండిరి. చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దానిని ఎవరు చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుట ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాబుసాహెబ్ బూటి నానా డేంగలే అని గొప్ప జ్యోతిష్కుడు. బాబుసాహెబ్ బూటి సిరిడిలో ఉండినప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాబుసాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాబుసాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు, నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవేమీ భయపడనక్కరలేదు, మృత్యువు ఎట్లు చంపునో చూసిదముగాక అని వానికి ధైర్యంతో మృత్యువు ఎట్లు చంపునో చూసేదముగాక అని వానికి ధైర్యముతో జవాబివ్వము. ఆనాడు సాయంకాలం బాబుసాహెబ్ బుట్టి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పాము చూశాను. అతని నౌకరు దానిని చూశాను. ఒక రాయి ఎత్తి కొట్టబోయాను. బాబుసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తెచ్చునంతలో పాము కదిలిపోయాను, అదృశ్యమయ్యాను. ధైర్యంతో ఉండమని ఆడిన బాబా పలుకులు బాబుసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతసించాను. అమీర్ శక్కర్ కోపరగాం తాలూకాలో కొరాలి గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అతడు అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుచి భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడి చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు, అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధం, నిర్ణయ సూత్రం. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుమతి ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవచుండెను. అదేను కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగాను. ఒకనాడు రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరగాం పారిపోయాను. అచ్చటొక ధర్మశాలలో దిగాను. అచ్చటొక ఆ ఫకీర్ చచ్చటకు సిద్ధముగా ఉండెను. ఆ ఫకీర్ నీళ్లు కావాలని అనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీరు తాగి ఫకీర్ చనిపోయాను. అమీర్ చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారంను తెచ్చినవాడు అగుడిచే తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనిదరు. ఆ చావుకు కూడా తాను కారణభూతుడై ఉండవచ్చని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది సిరిడి విడిచిపెట్టడం తనదే తప్పని గ్రహించి పశ్చాత్తాప పడెను. సిరిడి పోవ నిశ్చయించుకొని ఆ రాత్రికి రాత్రే అచ్చట నుండి సిరిడి పోయాను. మార్గ మధ్యమున బాబా నామమును జపమును చేయుచుండెను. సూర్యోదయమునకు ముందే సిరిడి చేరి ఆతురత నుండి తప్పించుకునేను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడైను. ఒకనాడు మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నదిరా అని అరిచెను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు వైపు చూశాను. కానీ ఏమి కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్తూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకునేను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకురమ్మనను. అంతలో అచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము తేలు
బాబా ఆజ్ఞచో కాకసాహెబ్ ఆజ్ఞచే కాకసాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము రాముని మహిమను పరీక్షించు భాగం చదివినప్పుడు వినువారందరూ మయమరిచి ఉండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానినెవరు గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై నున్న తేలును చూశాను. అది చచ్చిన దాని వల్ల నిశ్శబ్దంగా ఉండెను. అది కూడా పురాణము వినుచున్నట్లుగా కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో ఉన్న ఇతరులకు భంగము కలుగ చేయకుండా ఉత్తరీయము రెండు చివరల్లా పట్టుకొని దానిలో తేలును ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశాను. పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రముల ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపము తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము కిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటు కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకపోయేది. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిది. బాబా అభిప్రాయం, ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోడిచే మంచియే జరిగినది అనెను. హేమాడ్ పంత్ అందులోకి ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం, సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపన అవసరం లేదు అనెను. హేమాడ్ పంత్ వాణిని తప్పక చంపవలను అనెను. రాత్రి సమీపించెను. చర్చ మాత్రం సమాప్తి కాలేదు. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవుల యందు నివసించి ఉన్నాడు. అవి సర్పములు కాని తేళ్ళు కాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడే. సకల జంతు కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయిన కాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు నాపై వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే అల్లా మాలిక్. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా